తెలుగు ఫోక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. రాఖీ, రక్షాబంధన్ పండగ వచ్చిందంటే చాలు, ఒక రకమైన ఉత్సాహం వేస్తూ ఉంటుంది. అసలు రాఖీ అంటే ఏమిటి? అసలు ఈ రక్షాబంధన్ విషయాలేంటో తెలుసుకుందాం. ఆగస్టు నెల వచ్చిందంటే చాలు, దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు క్యాలెండర్ తిరిగేసి రక్షాబంధన్ ఈరోజు వస్తుందా అని చూస్తూ ఉంటారు. రక్త సంబంధం ఉన్నా లేకున్నా అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని పంచే పండుగ రాఖీ. రాఖీ పండుగ అనేది ఈనాటిది కాదు. దీని మూలం మహాభారతం నాటి శ్రుతాదేవి అనే మేనత్త ఉండేది. ఆమెకి శిశుపాలుడు అనే వికృతమైన పిల్లవాడు పుట్టాడు. ఎవరి చెయ్యి తగిలితే శిశుపాలుడు మామూలుగా మారిపోతాడో వారి చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడు అని పెద్దలు చెప్పారు. అయితే ఒకరోజు శ్రీకృష్ణుడు శ్రుతాదేవి ఇంటికి వెళ్తాడు. శిశుపాలుడిని కృష్ణుడి చేతిలో ఉంచగా శిశుపాలుడు చక్కటి పిల్లవాడిలా మారిపోతాడు. శ్రుతాదేవి మొదట సంతోషించిన అతని చావు కృష్ణుడి చేతుల్లోనే ఉందని తెలిసి భయపడిపోతుంది. తన కుమారుడిని చంపే పరిస్థితి సంభవించినా పెద్ద మనసులో క్షమించమని శ్రుతాదేవి శ్రీకృష్ణుడిని వేడుకుంటుంది. అందుకు శ్రీకృష్ణుడు తరిగిపోయి సరే అత్తయ్య అని అతను చేసిన తప్పులన్నీ క్షమిస్తాను, కానీ 100 తప్పులు దాటితే మాత్రం దండించడం తప్పదు అని వరమిస్తాడు. శిశుపాలుడు పెరిగి పెద్దవాడై చేడి అనే రాజ్యానికి రాజు అవుతాడు. శ్రీకృష్ణుడికి బంధువు అయినా ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించేవాడు శిశుపాలుడు. ప్రాచీనులు నిండు సభలో శ్రీకృష్ణుడిని దూషించడం మొదలుపెట్టాడు. శిశుపాలుడు ఆ రోజు చేసిన పొరపాటుతో శిశుపాలుడు చేసిన 100వ తప్పు పూర్తి అవ్వడంతో శ్రీకృష్ణుడిలో అప్పటి వరకే అణుచుకున్న కోపం ఒక్కసారిగా కట్టలు తెచ్చుకోవడంతో శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ఒక్కసారిగా శిశుపాలుడిపై గురిపెట్టాడు. అలా బుద్ధిగా ఉంటే ప్రాణాలతో ఉంటావని చెప్పినా వినకుండా శిశుపాలుడు ప్రాణాలను కోల్పోతాడు. సుదర్శన చక్రం గురిపెట్టడంతో శ్రీకృష్ణుడి చెయ్యికి కొంచెం గాయం అవుతుంది. అప్పుడు ఆయన చేతికి చెట్లు కట్టడం కోసం 4 దిక్కులు పరిగెడుతుంటారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం తన దగ్గర తన చీర కొంగుని చించి శ్రీకృష్ణుడి చేతికి రక్షగా కడుతుంది. నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నువ్వు ఎలాంటి ప్రమాదంలో ఉన్నా ఒక్కసారి నన్ను తలుచుకో, వెంటనే వచ్చి ఆదుకుంటానని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటనే రక్షాబంధన్కి నాందిగా నిలుస్తుంది. తరువాత కాలంలో ద్రౌపది చీరలాగి కౌరవులు నిండు సభలో అవమానించాలని చూస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు అంతులు లేని చీరనిచ్చి ఆదుకుంటాడు. దానివల్ల శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున అక్కా చెల్లెళ్ళు అంతా రాఖీలు పెడతారు. అందుకు బదులుగా జీవితాంతం వారిని కాపాడుతారని వాగ్దానం చేస్తారు సోదరులు. ఇది ఒక్కటే కాదు, రాఖీ ప్రస్తావన అనేక సందర్భాలలో వచ్చింది. దేవదానం యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని సచీదేవి ఇంద్రుడికి రక్షకుడు. చారిత్రకంగా గ్రీక్ రాజు అలెగ్జాండర్ తన సైన్యంతో భారతదేశంపై దండెత్తి వస్తాడు. ఈ క్రమంలో జీలం నదికి ఆవల ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడితో యుద్ధానికి తలపడతాడు. అయితే పురుషోత్తముడి శక్తి సామర్థ్యాలు గురించి విన్న అతని భార్య రుక్సానా అతని క్షేమం కోసం పురుషోత్తముడికి శరణు కోరి అతనికి రాఖీ కడుతుంది. రుక్సానను సోదరిగా భావించిన పురుషోత్తముడు యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినా అతన్ని క్షమించి వదిలేస్తాడు. పూర్వకాలంలో రాజవంశీకులు ఇబ్బందులు ప్రమాదాలు కలుగుతాయని వాటి నుండి రక్షని కట్టుకునే ఈ ఆనవాయితి నుంచి రక్షాబంధన్ వచ్చినట్లు తెలుస్తుంది. పురాణ కాలంలో రాజులు యుద్ధాలకు పోయేప్పుడు లేదా ఏదైనా కార్యం తలపెట్టేటప్పుడు ఈ రక్షని కట్టుకొని కార్యాన్ని తలపెట్టి విజయాన్ని సాధించేవారు. రాఖీ పౌర్ణిమ రోజున కట్టే రక్షకు అసామాన్యమైన శక్తి ఉంటుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. అయితే ఎప్పుడు కట్టాలి అంటే సాంప్రదాయపరంగా పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి రక్షను పూజించాలి. ఆ తరువాత అన్నాతమ్ములకు నదుట తిలకం పెట్టాలి. శ్రావణమ్మ పౌర్ణిమ రోజున మధ్యాహ్నం వేళలో రాఖీని కట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ తర్వాత నోరు తీపి చేయడం సాంప్రదాయం. మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు. మధ్యాహ్నం వేళ సూర్య కిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అంతటి తేజస్సు రాఖీలో ఇవిడి ఉంటుందని కనుక ఆ సమయంలో కట్టుకోవాలని శాస్త్రం చెబుతుంది. ఇదిలా ఉండగా పెళ్ళైన ఆడవారు ఆ రోజు పుట్టింటికి రాఖీ కట్టడానికి వెళ్ళడం అది మన సాంప్రదాయంలో ఆచారం అని చెప్పుకోవచ్చు.
శ్రావణ పౌర్ణిమ రోజు కేవలం రాఖీ పండుగనే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నో పండుగలు జరుపుకుంటారు. ఈ రోజున కొత్త చంచరణ కూడా వేసుకుంటారు. ఏ రాష్ట్రాల్లో ఏ ఆచారం ఉన్నా దేశమంతా జరుపుకునే పండుగ రక్షాబంధనే. చూసారా ఎంత ఆసక్తికరంగా అద్భుతంగా ఉందో? ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.